కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయన్నారు బీజేపీ సీనియర్ నేత మురళీధర్రావు కొత్త చట్టాలతో రైతులకు మేలే తప్ప కీడు జరగదన్నారు కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అన్నారు మురళీధర్రావు కేంద్రం నిధులతో ధాన్యం కొంటూ కేసీఆర్ సెల్ఫ్ టపా కొట్టుకుంటున్నారన్నారు నిధుల విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమా అని కేసీఆర్ కు సవాల్ విసిరారు మురళీధర్రావు మోదీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మొదట్ నుంచి కూడా వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరచాలా రైతులకు లాభం జరగాల రైతుల యొక్క ఆదాయము డబుల్ చేయాల అనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది గత 5 సంవత్సరాల్లో కూడా ఎంఎస్పి ఏదైతుందో కనీసపు మద్దతు ధర అన్ని ధాన్యాల విషయంలో వరి గాని మొక్కజొన్న గాని పప్పు దినుసులు గాని నూనె గింజలు గాని గోధుమలు గాని అన్ని ఆహార ధాన్యాల విషయంలో గత 5 సంవత్సరాల్లో కనీసపు మద్దతు ధర కూడా క్రమం తప్పకుండా పెట్టుబడికి 50% కలిపి పెంచేటువంటి పద్ధతిని ప్రారంభించడం పాటించడం కూడా జరుగుతున్నది 40 నుంచి 45 నుంచి 70% పాతకు కొత్తకు మధ్యన 5 సంవత్సరాల్లో వివిధ ధాన్యాల మీద కనీస మద్దతు ధర పెంచడం జరిగింది ఎంఎస్పి భవిష్యత్తులో ఉండదు అనేదైతే దుష్ప్రచారం జరుగుతుందో దానికి ఆధారాలు లేవు ఇది కేవలం దుష్ప్రచారం మాత్రమే ఎంఎస్పి ఇప్పుడు ఉంది గత 5 సంవత్సరాల్లో ఉంది భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఎంఎస్పి ఉంటుంది